హాయ్ వ్యూవర్స్, సెసిటివ్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఊరు మన చరిత్ర ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో ఉన్నవారు చరిత్రకారుడు గరుణీయులు శ్రీ మొహమ్మద్ సిరార్ గారు, మాజీ MRO తహసీల్దార్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఈ చరిత్ర గురించి మచిలీపట్నం చరిత్ర కానివ్వండి, కృష్ణా జిల్లా చరిత్ర కానివ్వండి, మనం చాలామందికి ఇప్పుడు ఈ మధ్యన పుస్తకాల్లో చూస్తుంటే మొహమ్మద్ సిరార్, మొహమ్మద్ సిరార్, మొహమ్మద్ సిరార్. అసలు మీకు చరిత్ర గురించి రాయాలని, ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది సార్? నేను బందర్లో పుట్టలేదండి. నా నివాస జన్మస్థానం ప్రకాశం జిల్లా సింగరాయకొండ. ప్రకాశం మేనమామలు పెంపకం వచ్చాను. ఆయన బందర్లో సబ్ రిజిస్టార్ చేశారు, జాయింట్ రిజిస్టార్ చేశారు, రిటైర్ అయ్యారు. వారే నా చదువు చెప్పించారు, చివరి మేనమామ గారు పిల్లల్ని ఇచ్చారు, ఇల్లు కట్టి పెట్టారు. ఆ విధంగా నేను బందర్లో మరి నోబుల్ హైస్కూల్లో చదువుకున్నాను, నేషనల్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత ఉద్యోగం చేస్తూనే 2005 ఉద్యోగానికి వచ్చాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి జూనియర్ అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత నేను సెలవు పెట్టి చరిత్ర మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను సెలవు పెట్టి మైసూర్ వెళ్ళి అక్కడ చరిత్ర, ఆర్కియాలజీ రెండు జాయింట్ సబ్జెక్ట్ ఉంది, కంబైన్డ్ సబ్జెక్టు. అక్కడ 2 పాటు MA చేశాను, మళ్ళీ 2 పాటు MPhil చేశాను. తర్వాత చరిత్ర మీద PhD చేయాలని అక్కడ మా ప్రొఫెసర్లు సమీవుల్లా గారు కానివ్వండి, టైగర్ శివన్న గారి వారి ప్రోత్సలం మీద PhD చేయాలని పిలిచినప్పుడు ఏం PhD చేస్తామని వాళ్ళు అడిగారు. అడిగితే నేను పుట్టిన ఊరు కాకపోయినా నేను మెట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, నాకు ప్రియమైన ఊరు మచిలీపట్నం మీద చేయాలని ఉందండి అంటే, మచిలీపట్నం గురించి మాకేమీ తెలియదు, నువ్వేం రాస్తావు రాయి, నేను చూస్తాము అన్నారు. సరే, సర్వీస్లో ఉండగానే నేను మరి బందర్లో చాలా కాలం మరి తాలూకా గుమస్తాగా కానివ్వండి, టౌన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా కానివ్వండి, బంటుమల్లి MRO, పరుణి ముక్కల MRO, గొడ్లవల్లేరు MRO, ఘంటసారి MRO, ఈ విధంగా మరి జిల్లాలో నలుగు కోణాల్లో నువ్వు పనిచేయాల్సి వచ్చింది, పనిచేశాను. కానీ బందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేసినప్పుడు నాకు బందర్ మీద ఉన్న ప్రీతి వల్ల బందర కోట మొత్తం ప్రతి అంగుళం అక్కడ అప్పట్లో గురుమూర్తి అని ఒక మున్సిపల్ గారు ఉండేవారు. ఆ మున్సిపల్ గారు మరి ఆయన బందర కోటలో ప్రతి అంగుళం తెలుసు. నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ నన్ను తీసుకెళ్ళి వెంట పెట్టుకొని ప్రతి అంగుళం చూపించి హిస్టారికల్గా ఆయన చెప్పిన తర్వాత నాకు బోర్డు అంత చరిత్ర ఉంది, బందరు గురించి మనం రాయాల్సిన అవసరం ఉందని ఆనాటి 1979 నుంచి నేను నాకు దొరికినటువంటి ఆధారాలు సేకరించుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఆ విధంగా 2005 వరకు నేను నోట్స్ రాసుకుంటూ తయారు చేశాను. తర్వాత మరి 2005 నేను రిటైర్ అయిన తర్వాత నాకు పూర్తికాలం నాకు ఖాళీ వచ్చింది కనుక అప్పటికే నేను దీనికి కావాల్సిన మెటీరియల్ సంపాదించుకున్నాను, పుస్తకాలు సంపాదించుకున్నాను, శాసనాలు సంపాదించుకున్నాను. చరిత్ర రాయటానికి మనకు శాసన ఆధారం, తర్వాత సాహిత్య ఆధారం, అదేవిధంగా మరి భూమిలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి భవనాలు వీటి యొక్క ఆధారాలు అవసరం ఉంటాయి. ఇవన్నీ సేకరించుకొని 2005 మొదలెడితే నాకు 5 పాటు దీని మీద కఠోర శ్రమ చేయాల్సి వచ్చింది. 2010 మొట్టమొదట నా పుస్తకం తరతరాల బందరు చరిత్ర అనేది, ఇది నా PhD గ్రంథంగా PhD నాకు రాలేదు కానీ PhD చేసినప్పుడు తయారు చేసిన గ్రంథం ఇది. ద మచిలీపట్నం త్రూ ద ఏజెస్ అనేది ఇంగ్లీష్లో దీని టాపిక్, దీని తెలుగులో తరతరాల బందరు చరిత్ర అని రాయించాల్సి వచ్చింది, రాశాను. దీన్ని మరి అప్పటి MP గారు, అప్పటి కలెక్టర్ గారు వీడి చేతుల మీదుగా బందరు టౌన్ హాల్లో మరి దీన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన తర్వాత 1000 వేసాము. అనతి కాలంలో 1000 తలా ఒక కాపీ బందరు పెంచేవాళ్ళు, బందరు ప్రియులు, బందరు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. చెప్పారు ఒక 5 పాటు కఠోర శ్రమ పడ్డారని. మీరు ఒక ప్రతిష్టాత్మకమైన జాబ్ వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ ఉండి దీని మీద ఎంత శ్రమ పెట్టి, ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టి, శ్రమ పెట్టి, టైం స్పెండ్ చేసి, కుటుంబానికి టైం స్పెండ్ చేసి ఇంత రాస్తున్నప్పుడు మీ కుటుంబం నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది సార్? కుటుంబంలో అంతా చదువుకున్న వాళ్ళు అండి. నా శ్రీమతి కూడా ఆ రోజుల్లోనే SSLC పాస్ అయిన మనిషి, 1969 తర్వాత నా పిల్లలు కూడా ఒక ఆయన MBA చేశాడు, ఒక ఆయన BTech చేశాడు,
మా అమ్మాయి లేడీ అంతర్లో లెక్చరర్ చేస్తుంది, డబుల్ ఎంఎస్సీ చేసింది, ఒక ఎంఏ చేసింది. మా అందరికి చదువుల మీద బాగా ఉన్న అభిరుచి వల్ల నేను రాస్తూ ఉంటే నా పిల్లలు ఫెయిల్ చేయటం, మా అమ్మాయి ఫెయిల్ చేయటం, తర్వాత ఏదైనా దూరద ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే నా మా పిల్లలు కార్లోనో లేకపోతే మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళు బాగా సహకరించారు. రాత్రి కూడా నా అలవాటు ఏమిటంటే పెందలాటి పడుకోవటం, రాత్రి 1 గంట 2 గంటలకి లేచి ఈ రచన ప్రక్రియ చేస్తుంటాను, 4-5 ఇంటి వరకు చేసుకుంటుంటాను. మరి బాగా కునుకు పట్టే టైంలో మా మిస్సెస్ కూడా నాతో పాటు కూర్చొని నాకు టీ పెట్టి చాలా ప్రోత్సహించింది. వాళ్ళ ఇది లేకపోతే ప్రయత్నము, వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఎవరైనా సరే ఇంట్లో ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా కష్టం. అప్పట్లో మా కలెక్టర్ ఆఫీస్లో హుజూర్ సిరస్దార్ అనే పోస్ట్, ప్రజెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు, ఆ పోస్ట్ కూడా చేశాను. కలెక్టర్ ఆఫీస్లో మరి డచ్ వాళ్ళది, ఇంగ్లీష్ వాళ్ళది, ఫ్రెంచ్ వాళ్ళ గ్రంథాలు ఆనాటి రికార్డు ఆ రికార్డు పదిలిపరచబడి నేను ఆ కలెక్టరేట్లో ఒక ఆఫీసర్గా చేశాను కనుక ఆ రికార్డు రూమ్కి నాకు అనుబంధం ఏర్పడింది. నేను సెలవు రోజుల్లో రికార్డు రూమ్ తెరిపించుకొని కూర్చొని అవన్నీ నోట్స్ రూపంలో, ఎందుకంటే పుస్తకాలు బయట తేటానికి వీలేదు కనుక నోట్స్ రూపంలో రాసుకొని అవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను మరి ఆ పుస్తకం వెలువరించాను. దానికి నాకు 95,000 రూపాయలు ఖర్చు అయింది, ఎవరు రూపాయి ఇవ్వలేదు. పుస్తకాలు తీసుకున్న వాళ్ళు కూడా ఖర్చు అయింది అన్న, ఈ 100 రూపాయలు ఉంచు అనలేదు. ఇచ్చిన తర్వాత మా తమ్ముడు కూడా ఒక పుస్తకం అంటూ అడిగి పట్టుకెళ్ళేవాళ్ళు. తర్వాత కలెక్టర్ గారు అప్పట్లో మరి బుద్ధప్రసాద్, డాక్టర్ బుద్ధప్రసాద్ ఎం జ్యోతి ఉన్నారు, ఆయన ఒకసారి ఎలక్షన్స్లో మంత్ర చరిత్ర కావాలని అడిగితే జిరాక్స్ తీయించి ఇచ్చాను. అదేంటి జిరాక్స్ తీయించి ఇస్తున్నారు, అసలు పుస్తకాలు లేవంటాయి అయిపోయినాయి నేను చెప్పాను. ఆయన వెంటనే పెద్దవాళ్ళలో ఒక మీటింగ్ పెట్టి క్యాష్ అవార్డు ఇచ్చారు 75,000. ఆ 75,000 పెట్టి మళ్ళీ 2 ప్రింట్ చేయించాను. ఆ విధంగా తరతరాల మంత్ర చరిత్ర 2,000 కాపీలు వేసాను. అవి మీరు ఇప్పుడు అన్నారు ఖర్చుతో కూడుకున్న పనిని. సాధారణంగా ఇలాంటి మొక్కు ఉన్నప్పుడు మనకి ముందు సపోర్ట్ ఎవరు చేయరు. మనం ఏదన్నా దాన్ని చేసిన తర్వాత నాకు కావాలి నాకు కావాలని అడిగే సమాజం, ఇలాంటి సమాజంలో మీకున్న ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఇంత చరిత్రని మీకు రాయటానికి కానీ ఉండే ప్రింట్ చేయడం కానీ ఖర్చుతో బాగా ఖర్చుతో కూడుకున్నారు. ఆ ఖర్చు అంతా కూడా మీరు సొంత ఖర్చులతోనే ఉన్న నిండి చేశారు. అన్ని పుస్తకాల్లో ఇవాటి వరకు నేను మొట్టమొదటి తరతరాల బందర్ చరిత్ర, కృష్ణా జిల్లా చరిత్ర, 3వ పుస్తకం మచిలీపట్నం సర్వోత్సవం అని బందర్లో నేను రాసిన పుస్తకం నాకే మరి పూర్తిగా ఇవ్వలేకపోయాము అనే దీంతో మచిలీపట్నం సర్వోత్సవం అని పెద్ద పుస్తకం 620 పేజీలు A4 సైజులో 620 పేజీలతో ఈ పుస్తకం తయారు చేశాను. దీనికి మాత్రం నా స్నేహితుడు మరి మండవ జానకి మన మవ్వ మండకి మండవ జానకరామయ్య గారి తాలూకు వాడు తండ్రి గారి పేరుతో నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. నాకు 2,20,000 అయింది, మిగతా 1,20,000 నేను పెట్టుకున్నాను. ఇదంతా ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ రావటం వల్ల నాకు ఇవాళ నాకు 54,000 రూపాయలు నెలకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ రావటం వల్ల ఏంటంటే నాకు మరి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. పిల్లలు కూడా నీ జీతంతో వచ్చిన డబ్బులు ఖర్చు పెడుతున్నావని ఇంతవరకు ఇవాటి వరకు ఎవరు అనలా. కావాలంటే ఒక 5,000-10,000 వాళ్ళు ఇచ్చారు తప్ప నా వల్ల వాడు ఏం ఇబ్బంది పడలేదు. కానీ మచిలీపట్నం సర్వస్వాన్ని మాత్రం మరి మన ఇంత పెద్ద లైబ్రరీ ఉంది కృష్ణా జిల్లాలో, గవర్నమెంట్ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ, దాంట్లో ఒక్క పుస్తకం కూడా తీసుకోలేదండి. నన్ను అడిగి ఇంకా 5-6 కాపీలు తీసుకొని లైబ్రరీలో రిఫరెన్స్ బుక్ ఉంచారు. మచిలీపట్నం సర్వస్వం మాత్రం నాకు మైసూర్లో నేను చదువుకున్న యూనివర్సిటీ పక్కనే తెలుగు పీఠం ఒకటి ఉంది. వాళ్ళు నేను మైసూరు ఈ మధ్య మైసూరు వెళ్ళినప్పుడు 2 ఏళ్ల కిందట పుస్తకం చూసి ఒక 60 కాపీలు బుక్ చేశారు. నాకు 60 కాపీలకి 80,000 చిల్లర క్యాష్ ఇచ్చారు. ఆ డబ్బు తప్ప నాకు ఎంతవరకు ఏమి ఇవ్వలేదు. కానీ తరతరాల బందర్ చరిత్రకు మాత్రం నాకు గ్యాస్ కొండల గారని గ్యాస్ ఏజెన్సీలో కొండల గారు ఉన్నారు, ఆయన మాత్రం నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ 2వ మొట్టమొదటి ప్రతికి వాళ్ళు నాకు ఇచ్చారు. వాళ్ళు ధన్యవాదాలు. ఆయన మధ్యలో చనిపోయారు. ఆయన గారు బతికుంటే నాకు ఆర్థికంగా పుస్తకాల గురించి ఇబ్బంది ఉండేది కాదు. సో ముఖ్యంగా మనం మాట్లాడవలసింది మన ఊరు మన చరిత్రలో భాగంగా మనం మాట్లాడవలసింది మచిలీపట్నం, దాని చరిత్ర. అసలు మచిలీపట్నం చరిత్ర ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి మీరు దాన్ని సేకరించి స్టార్ట్ చేశారు? మచిలీపట్నం అనేది పూర్వం అంటే మనకు చరిత్రకి అందని కాలంలో ఇవాడ ఉన్న మన మచిలీపట్నం, గూడూరు, కంకిపాడు,
అటు బాపట్ల యాజలి, బాపట్ల దగ్గర యాజలి, ఇటు గూడివాడ వరకు సముద్రం భాగంగా ఉన్నది. ఇదంతా సముద్ర ప్రాంతంగా ఉన్నది. ఎప్పుడు 2850 సంవత్సరాల కిందట వరకు ఇదంతాను సముద్రం నిండిపోయి సముద్రంలో ఉన్నది. 2850 సంవత్సరాలు అంటే బీసీ 2000 పోతే 850 సంవత్సరాల కిందట వరకు. ఓకే, మనకు సముద్రంలోంచి మొట్టమొదట కంకిపాడు ఆ విధంగా పామరు బయటపడుతూ ఇటు గూడూరు బయటపడుతూ ఇటు మన గుడివాడ దాకా బయటపడింది. ముందు మన భాగంలో ముందులూరు, నందమూరు, బంటుమిల్లి అలా బయటపడుతూ, పెడనా బయటపడుతూ, ఇలా బందరు కూడా బయటపడటం జరిగింది. మనకు బృహత్పలాయనులైన రాజులు 2045 BCEలో మరి గూడూరు క్యాపిటల్గా రాజమేలారు, రాజధానిగా రాజమేలారు. బృహత్పలాయనులు వాళ్ళు మనకు ఎలా తెలిసి వచ్చారంటే, తెనాలి దగ్గర ఉన్నటువంటి ఒక శివాలయంలో ఒక తామ్ర శాసనం దొరికింది. దాన్ని కొండమూది అంటారు. కొండమూది అనే గ్రామంలో శివాలయంలో దొరికింది తామ్ర శాసనం. ఆ శాసనంలో బృహత్పలాయన రాజు జయవర్మన్, జయవర్మ అనే ఆయన ఇక్కడ 10 సంవత్సరాలు రాజ్యమైనట్టుగా ఉన్నది. తర్వాత కాలం చరిత్ర మనకు తెలిసి రావాలి. అది ఎక్కడి నుంచి అంటే కొడ్డూర, ఆ తామ్ర శాసనం ఉన్నదంటే కూడూరు హారే కొడ్డూరు గ్రామేన ఉంది. అంటే కూడూరు హార అంటే మన కూడూరు కాదు, మన కోడూరు కాదు, గూడూరునే కొడ్డూర గూడూరు అని చెప్పబడింది. గూడూరులో పాటిదిబ్బలు ఉంటాయి. ఆ గూడూరు కేంద్రంగా రాజ్యమేలారు అంటే అప్పటికి బందరంతా సముద్రంలో మునిగి ఉన్నదన్నమాట. బందరు లేదు అప్పుడు, బందరు ఉంది కానీ బందరు వెనక మన బందర కోట ఇదంతా సముద్రంలో ఉంది. బందరు ల్యాండ్గా ఉంది కానీ ముఖ్యంగా అది అక్కడ మెరగ్గా ఉండటం వల్ల బృహత్పలాయనులు అక్కడి నుంచి రాజ్యమేలారు. ఇది మనకు సింహళ దేశపు బౌద్ధ గ్రంథాలు, హరివంశము, ఇతర గ్రంథాల ద్వారా మన గ్రంథాల, ఎందుకంటే మన బౌద్ధ గ్రంథాలని మరి బ్రాహ్మణ రాజులు బౌద్ధ మత ప్రాబల్యం తగ్గిన తర్వాత వాటి తగలెట్టడం చేశారు. బౌద్ధ భిక్షువులను చంపడం చేశారు. బౌద్ధ దేవాలయాన్ని మార్చి శివాలయాలుగా చేశారు. పెదకళ్ళెపల్లి నాగేశ్వర స్వామి దేవాలయం, మరి అదేవిధంగా మన ఘంటసాల ప్రభుదేశ్వర స్వామి దేవాలయం, మన మన రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇలాంటివి చాలా ఉండయి. ఈ దేవాలయాలన్నీ బౌద్ధ ఆరామాలన్నీ, బౌద్ధ స్థూపాలన్నీ, ఘంటసాలతో సహా ఇవన్నీ శివాలయాలుగా మారినాయి. కనుక మనకు బౌద్ధ కాలంలో మరి బందరు ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. లేదు అనేది మాత్రమే మనకు మన బందరు మన ఇండియాలో దొరికినటువంటి చరిత్ర గ్రంథాల ద్వారా మనకు తెలిసి వచ్చింది. ఎందుకంటే సరైన గ్రంథాలు లేవు అని చైనాకి వెళ్ళిపోయినాయి, జర్మనీకి వెళ్ళిపోయినాయి, కొన్ని తగలట్టు ఉంటాయి. కానీ అశోకుని టైంలో, అశోక మహారాజు ఉన్నాడు కదా చక్రవర్తి కాలంలో, మరి తన కుమారుణ్ణి, తన కుమార్తెని సింహళం పంపించి అక్కడ బౌద్ధ మతం ప్రచారం చేయించాడు. ఆ సందర్భంలో అక్కడ బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందింది. ఆయన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసుకుంటూ బీహార్ దగ్గరలో ఉన్నటువంటి ఒరిస్సాకి వచ్చాడు. అశోకుడు కూడా కళింగ యుద్ధం తర్వాత సోషల్ రాజ్యంగా కొంతకాలం పరిపాలన చేశాడు. అక్కడికి బుద్ధదేవుడు వచ్చి అక్కడి నుంచి తోసలి నుంచి మోసలికి వచ్చినట్టుగా సింహళ బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. మౌసలి అంటే వాళ్ళ మొసలు, మీ దేవుడు అంటే మీరేమంటారు, మాది మొసలు అని అంటారు, బందర్ అంటారు, మరి ఇక చేతస్తులు అయితే మచిలీపట్నం అంటారు. కనుక ఆ మౌసలికి వచ్చారు. ఆయన ఎలా వచ్చాడు, అమరావతికి వచ్చాడు. అమరావతికి వచ్చి అప్పటికి ఉన్నటువంటి బౌద్ధ స్థూపాన్ని, దెబ్బగా ఉన్నదాన్ని అశోకుడు దాన్ని పెద్ద చేశాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. అక్కడి నుంచి కృష్ణానది మీదుగా మరి గజవాడ మీదుగా వచ్చాడు. అప్పట్లో కృష్ణానది గూడూరు మీదుగా, ఘంటసాల మీదుగా బందర్ సముద్రంలో పడుతుందని మనకు గ్రంథాలు చెప్తూ, చరిత్ర చెప్తుంది. మార్కోపోలో 13వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చినంత కాలము ఘంటసాల మీదుగా కృష్ణానది ప్రవహించింది. అదే గుండేరుగా చెప్పబడుతుంది. గుండేరు గుండ్రంగా తిరిగిన వేరు, అది మాజేరు మీదుగా, మాజేరు మాజీ వేరు, పాత ఏరు ఓల్డ్ రివరు, అది వచ్చి పాతేరులో పడుతుంది సముద్రం దగ్గర, పాతేరు ఓల్డ్ రివర్. ఆ కోర్స్ అంతా ఇవాళ మనం మంచినీళ్ళు బందరు మంచినీళ్ళ కాలం ఉంటున్నాం, చూసారా, నాగులేరు, అదే బందరు కృష్ణానదిగా చెప్పబడింది. కృష్ణానదికి ఆయన కృష్ణానది మీదుగా అమరావతి నుంచి బందరు వచ్చాడు. బందరు నుంచి బందర ప్రశాంతతకి ముగ్ధుడైపోయి ప్రియంపడి ఆయన మరి బందరు సముద్ర తీరంలో తపస్సు చేస్తుండగా, ధ్యానంలో ఉండగా సునామీ వచ్చి
ఆ టైడల్ వేవ్ వచ్చి వరద వచ్చి ఆయన కొట్టుకుపోతుంటే స్థానిక నాగరాజు ముసలింద నాగరాజు అనే నాగరాజు ఆయన్ని కాపాడి ఒడ్డుకు తెచ్చాడు. ఆ ముసలింద నాగరాజే మనకు ముసలింద నాగరాజు పేరుతో మౌసల మసులా అని వచ్చిందని కూడా కొన్ని గ్రంథాలు మనకు చెప్తున్నాయి. ఆ విధంగా మనకు అంటే బుద్ధుడు 2500 సంవత్సరాల కిందట జన్మించాడు కనుక ఆనాటికే బంధువులు ఉన్నట్టుగా మనం లెక్కేసుకోవాలి. తర్వాత అంతకుముందు 100 సంవత్సరాలకు ముందే మనకు జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు, ఈయన కూడా బీహార్ వచ్చి, ఎందుకంటే వీళ్ళంతా బీహార్లో పుట్టిన వాళ్ళు, బుద్ధుడు కానీ జైన మత స్థాపకుడు కానీ, వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి స్నేహాలు కానీ వాళ్ళకు రాజరికాలు కానీ అంతా ఇద్దరు రాజ కుటుంబాల్లో చూశారు. వాళ్ళు బీహార్ రావటం, తర్వాత ఒరిస్సా రావటం, అక్కడ కొంతకాలం మత ప్రచారం చేయటం చేసిన తర్వాత తప్పనిసరి ఆ రోజుల్లోనే మహానగరంగా ఉన్నటువంటి మసులా నగరానికి రావడం జరిగింది. ఆ విధంగా ఈయన కూడాను మన వర్ధమాన మహావీరుడు కూడా బందరు వచ్చినట్టుగా చెప్పబడింది. ఇవన్నీ మనకు సిలోను అంటే సింహళ శ్రీ దేశం యొక్క క్రానికల్స్ అంటే చరిత్రల నుంచి కానీ, అదేవిధంగా ఇంకా కాఠ్మండు నేపాల్లో ఉన్నటువంటి ఆనాటి బౌద్ధ గ్రంథాల గురించి మనకు తెలియవస్తుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు మచిలీపట్నంలో ప్రధానంగా మీరు స్టార్ట్ చేసింది ఆ చరిత్రను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? నేను మొట్టమొదటి తరతరాల బందరు చరిత్రలో అయితే బుద్ధదేవుడు బందరు వచ్చినట్టుగా రాశాను. మచిలీపట్నం సర్వస్థానికి వచ్చేసరికి నాకు ఓఎన్జీసీ వాడును భూగర్భ శాస్త్రజ్ఞుడు రాసినటువంటి ఒక రిపోర్ట్ నా చేతికి అందింది. ఓకే. ఆ రిపోర్ట్ని బట్టి గుడివాడ వరకు సముద్రం ఎప్పుడు ఉంది, మెల్లిగా ఎప్పుడు దాటుకుంటూ వచ్చింది, ముంజూరు దాకా ఎప్పుడు దాకా వచ్చింది, గుడివాడ దాకా ఎప్పుడు వచ్చింది, మరి గూడూరు దాకా ఎప్పుడు వచ్చింది, బందర్ విడిచి ఎప్పుడు వెళ్ళింది అనేది వాడు సంవత్సరాలు కూడా ఇచ్చారు. కనుక నేను 2600 సంవత్సరాల నుంచి మొదలెట్టి ఇవాళ వరకు సముద్రం ఏ విధంగా వెనక్కి వెళ్ళింది, ఏ కాలంలో వెనక్కి వెళ్ళింది, అవునగడ్డ ఎప్పుడు పెట్టుబడింది, కోడూరు ఎప్పుడు పెట్టుబడింది, మరి అదేవిధంగా నాగాలంకి ఎప్పుడు పెట్టుబడింది, బందర్ ఎప్పుడు పెట్టుబడింది, మంజులూరు ఎప్పుడు పెట్టుబడింది, ఈ నగరంలో ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే సార్. అసలు మచిలీపట్నానికి ఒకడు కొంతమంది మచిలీపట్నం ఉంటారు, కొంతమంది మసూలీపట్నం ఉంటారు, కొంతమంది బందర్ అంటారు. అసలు మచిలీపట్నం గల ఏ పేర్లతో గతంలో పిలువబడింది? కానీ చాలామందికి బందరు అనే పేరు కూడా చాలామంది నోటెడ్ అవుతుంది. అసలు ఈ బందర్ అనే పేరు ఎలా వచ్చింది? ముఖ్యంగా మన బందర్లో బందర్ పిచ్చోళ్ళు, దాదాపు మనం అంతా బందర్ పిచ్చోళ్ళ, ఎందుకంటే బందర్ని అమితంగా ప్రేమిస్తాం. మచిలీపట్నం అని పిలవడానికి మనం ఇష్టపడం. మీరు ఏ ఊరు అంటే బందరే అంటాం, లేదా మసులా అంటాం.